Namaskaram. Veeramachaneni diet special recipes karyakramaniki swagatham suswagatham. Mari ivalti mana Veeramachaneni diet special recipes lo nenu chesanu Jubilee Hills lo unna Ramalakshmi garu intiki. Ramalakshmi garu ee roju mana kosam sarikotta recipes nerpinchenduku siddhanga unnaru. Mari inka em matram alasyam cheyakunda amane palakrinchesi aa recipes ento manam nerchukundam. Namaste amma. Namaste. Ela unnaru? Bhavunnaru amma, happy ga. Chaala chakkaga kuda unnaru. Ramalakshmi garu idi cheyadam lo interest ga unnaru. Avunu. Amma ee roju mari Ramakrishna garu diet lo meeru maaku ee recipe పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ ములంకాయలతో స్పెషల్గా ఇది మసాలా వేసి గ్రేవీలా చేసి చూపిద్దాం ఉద్దేశం. ఓకే, అంటే మరి పేరు ములంకాయ గ్రేవీ అని పెడదామా? గ్రేవీ అని పెట్టాం. మరి ములంకాయ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేస్తారమ్మా? చెప్తాను. ములంకాయలు, కొబ్బరి, నువ్వుల పొడి, ధనియాల పొడి, జీలకర్ర, అవిసె గింజల పొడి, ఉప్పు, కారం, పసుపు. సో ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదమ్మా. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు దేనికోసం ఫాలో అవుతున్నారమ్మా వీరమాచనని గారి డైట్ ని? ఆరోగ్యం కోసం. మన మూడు నెలలు చేసే వాళ్ళకి వెరైటీ వెరైటీగా చేంజ్గా ఉండాలి. వాళ్ళకి చేసినవి విసుగు రాకుండా కొంచెం మార్చి చేసుకుంటారు. చాలా మంది అడుగుతూ ఉన్నారు వెజ్ లో మాకు వెరైటీస్ ఏం లేదు, నాన్ వెజ్ లో అయితే చాలా వెరైటీస్ వస్తున్నాయి అనేసి. సో మీరు మా ముందుకు వచ్చేసి ఈ రోజు వెజ్ లో సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు వచ్చేసారు అనుకుంటున్నాను. ఉపయోగిస్తే చేసుకుంటాను. డెఫినెట్ గా అమ్మా, అసలు మీరు చేయడం అనేది చాలా మాకు సంతోషంగా ఉంది. అందులో ఇంకా వెరైటీస్ అంటే మేము యాంగ్జైటీ గా ఎదురు చూస్తున్నాం అన్నమాట. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అవే వంటలు అంటే విసుక్కుంటారు, బోర్ అయిపోతారు కూడా. వెరైటీగా చెప్తే ఎగ్గు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి పర్వాలేదు. అవును, వెజ్ వాళ్ళకి కొంచెం ఐడియాలు అంతే. అవును. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? నేను స్టవ్ ఆన్ చేయను. చేసేద్దాం. ప్యాన్ పెట్టేసాను. కోకోనట్ ఆయిల్ ఎంత వేయను? 4 చెంచాలి మంచిగా. 1, 2 అంటే మనం ఇది గ్రేవీ లాగా ఉంటుందామా? కొంచెం గ్రేవీ లాగా, గ్రేవీ లాగా ఉంటుంది. ఓకే. జీలకర్ర వేసా ఫస్ట్ కొంచెం వాసనకి. అందులో కూడా అన్నీ ఉన్నాయి. ఆయన పోపులో కొంచెం వేసే ఆవాలు అంతే. జీలకర్ర అమ్మా, ఇందులో వేరమాచనని గారి డైట్ లో మనం పోపు దినుసుల్లో వేయకూడని దినుసులు అంటే ఏమైనా ఉన్నాయి కదా? ఉన్నాయి కదా. ఏంటంటే ఉన్నాయి? మినపప్పు, శనగపప్పు అవే వాడకూడదు. ఓన్లీ ధనియా. ఆవాలు వేసుకోవచ్చు. ఆవాలు వేసుకోవచ్చు. ఓకే. మినపప్పు, శనగపప్పు పప్పుల్లోకి వెళ్ళకూడదు. పప్పులోకి అసలు వెళ్ళకూడదు. ఓకే. ఇంగు వేసుకోవచ్చు అనుకుంటాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, గార్లిక్ పేస్ట్ అన్నీ వాడుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి అన్నీ కూడాను యాడ్ చేసుకోవచ్చు. ఓకే, జీలకర్ర, ఆవాలు వేసేసాము. ఉరికే కొంచెం వాసనకి. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ములంకాయలే డైరెక్ట్ వేసేద్దాం. మనం ఆనియన్స్ వేయలేదు, ఉల్లిపాయ వేయరు ఇందులో, వేయరా? అంటే మనకి డైట్ లో చెప్పారు కదా ఒక ఆనియన్ వరకు తీసుకోవాలి. గ్రేవీ కూడా స్పూన్ తో తినాలి. అందులో మీరు నేర్పించింది రొటీన్ గా ఉండకూడదు, రొటీన్ కి భిన్నంగా ఉండాలి. భిన్నంగా ఉండాలి, అందుకే పాప వాళ్ళకి చేంజ్ నా మనోరాలు కూడా చేస్తుంది. దానికి వెరైటీ కావాలి, రోజు దానికోసం ఆలోచిస్తూ. మీరా, మీరే చేసి పెడుతున్నారా? వాళ్ళే చేస్తారు, నాకు వాళ్ళే కాదు, అన్ని వాళ్ళే చేస్తారు. ఆలోచన మాత్రం మీద కుక్కుంది, మా కోడలు చూసుకుంటుంది. ములంకాయలకి మనకి క్వాంటిటీ కొంచెం ఎక్కువ చేసుకో. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేను అన్ని ఊరికే కొంచెం శాంపిల్ చూపించడం కోసం లైట్ ఒక సాల్ట్, పసుపు వేసి మెత్తగా ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నాను. ఓకే. పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఉడికించేసి పక్కన తీసి పెట్టుకున్న మునంకాయల్ని ఇందులో వేసేస్తున్నాను. అంతేనా? చాలా సూపర్. మా చిన్నప్పుడు ఇదంతా బెల్లం, కొబ్బరి, బియ్యాలు అన్నీ రుబ్బి అమలు చేసేవారు. ఇప్పుడు మన వంట అంతా ఈయన ప్రకారం ఆలోచించాలి కదా. అవును, అది అప్పట్లో వంటలు చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉండే. మీ అమ్మగారు పెట్టే వంటలన్నీ మీకు గుర్తున్నాయా అమ్మా? ఇప్పటికి గుర్తున్నాయి, అవే గుర్తు చేసుకుంటారు. పడుకుని పని ఏం లేదుగా, కూర్చొని ఆలోచించదు. నాకు చేతనైతే మా కోడలికి వాళ్ళకి చెప్పడం చెప్తూ ఉంటారు. మీరు అయితే ఈ డైట్ యూజ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి చేంజెస్ కనిపించాయి?
ఇదిగో ఇలా నిల్చుంటే అబ్బా అని పడుకోకుండా నేను కూడా ఒకటి చేస్తాను అమ్మా అండి. మీరందరూ సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంతకంటే ఇంకా చేంజ్ కావాలా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మకి 80 ఇయర్స్ ప్లస్ ఉన్నటప్పటికీ మనకి ఇక్కడ నిల్చొని చక్కనైన రెసిపీస్ కూడా వండి పెడుతున్నారా అంటే వీరమాచనేని గారి డైట్ స్పెషల్ తాలూకా రెసిపీస్ తాలూకా పవర్ ఏంటో మీ అందరికి ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఆయన గొప్పతనంతో కదా మనం హ్యాపీ అవుతున్నాను. కానీ అది కూడా చాలా గ్రేట్ కదమ్మా, అంటే మన ఆరోగ్యం మనం చూసుకోవడమే చాలా కష్టంగా ఉంది, ఇతరుల గురించి ఆలోచించే టైం కూడా లేదు. అందులో నేను ముసలిదాన్ని, నాకు నా మనోరాలు చిన్నది, ఒకళ్ళు ఒకటి చూసుకుని దానికి ఏం పరాలు చెయ్యమ్మా అంటే దాని ఇష్టం. సపోర్ట్ చూసారా, ఆ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ రోజుల్లో అందరికీ దొరకరమ్మా. అదే నిజంగా. నేను నా ముని మనవలు మనవలతో కూడా పుల్లండి, నాకు చేయకపోయి నేను పర్వాలేదు, రామకృష్ణగా చేస్తే చేయమో లేకపోతే లేదండి, కానీ నేను చేసి చెప్తే ఇంకా బాగా చాలా మంది చూసి నేర్చుకుంటారు. ఇంత మార్పు ఇక్కడే కనిపిస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. ఇంకా నాకు హాయిగా నా లైఫ్ అంతా అన్ని ఎంజాయ్ చేసేసారు మనవలు. కానీ ఆ చేంజెస్ కూడా అప్పటి నుండి చూస్తున్నారు కదమ్మా, మీరు పెరిగే వాతావరణం వేరు, మీ పిల్లలు పెరిగే వాతావరణం వేరు. అవన్నీ ఆ రుచులు ఆ పనులు ఆ మాటలు నాకు వీలైతే వాళ్ళు వింటుంటే చెప్తాను. మాకు కూడా ఇవాళ చెప్పాలమ్మా, మీ మనవలే కాదు మమ్మల్ని కూడా యాడ్ చేస్తుంది. నా మనవలే రెసిపీ చూసే వాళ్ళందరూ నా మనవలు, నా పిల్లలు, నా కొడుకులు, కోడళ్ళు. అందుకే చాలా మందికి తెలియదు కాబట్టి నేర్పించాలి. గ్రేవీ మంచిగా చెంచాతో కలిపి అమ్మా ఇందులో ఏమేమి వేసుకున్నాము ఒకసారి చెప్పేద్దామా. ఏమేమి వేసుకున్నాము? కొబ్బరి, పచ్చి కొబ్బరి, అదే ఆకు ముక్క, ధనియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పొడి, వేంగింజలు, అవిసె గింజలు, అవిసె గింజలు, ఉప్పు, కారం, పసుపు. ఓకే, ధనియాలు, నువ్వులు, అవిసె గింజలు, ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలానే పచ్చి కొబ్బరి ఆకు ముక్కను కట్ చేసుకొని ఇలా గ్రైండ్ కచ్చపచ్చి గ్రైండ్ చేసేసుకొని ఈ పొడిని మనం ఇందులో వేస్తున్నాము. నీళ్ళు పోసి కలిపి నీళ్ళు పోయినా నీటిగా చేసి కలిపి. ఓకే, అప్పుడు ఉండలు కట్టకుండా. ఇది మా చిన్నప్పుడు బెల్లం కొబ్బరికాయ ఎంత రుబ్బేసి, ఓకే, బెల్లం వేసి బియ్యం వేసి రుబ్బి పెట్టేవారు ఇందులో ఇందులో ఈ కూరలో. అది కూడా బాగుంటుందేమో కదా, అది తీయగక్కడ కాడలు తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఇలా మార్చాలని ఐడియా వచ్చింది. అమ్మ ఇప్పుడు నీళ్ళు వేయకుండా డైరెక్ట్గా అందులో వేసేసి నీళ్ళు వేస్తే ఏమైనా అవుతుందా? ఏం అవ్వదు, అది ఉండకడుతుందేమో ఫైన్. ఓకే ఓకే, మంచిగా కలుస్తుంది కదా. ఇప్పుడు పోసి ఎంత పోసి తర్వాత వాళ్ళు ఇష్టం ఎక్కువ తక్కువలు వాళ్ళు వేసుకుంటారు. ఎక్కువ కొబ్బరి వేసుకోవచ్చు, మసాలా వేసుకోవచ్చు, అసలు ఐడియా మనం ఇస్తే మార్చుకుని కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మరి 1 మీల్లో తీసుకోవచ్చా 2 మీల్లో తీసుకోవచ్చామా? ఇప్పుడు నేను 1 మీల్ అయిపోయి 2 మీల్లో ఉన్నాను. మధ్యాహ్నం ఇప్పుడు చేస్తే రాత్రి మధ్యాహ్నం సలాడ్ ఇలాంటి ఒక కూర తినేసి మజ్జిగ తాగుతున్నాను. రాత్రి ఊరికే ఏదో కూర చేసి ఎక్కువ అవసరం కూడా ఉండట్లేదు. అవునా? కానీ ఈ టైంలో చాలా ఆకలి అవుతుంటుంది, వేజ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇంకో కూర రాత్రి చేసుకుని నిమ్మకాయ నీళ్ళు పొద్దున్న బుల్లెట్ కాఫీ, సాయంత్రం బుల్లెట్ కాఫీ సరిపోతుంది. సరిపోతుంది. ఇంకా మధ్యలో ఆకలి వేయడం కానీ కొంచెం నీరసంగా ఉండడం కానీ మిగతా వాళ్ళు భయపడక్కర్లేదు. కొంచెం స్టార్టింగ్లో భయపడుతున్నారు. అసలు ఊరికే నేను అంతా నేను మా అబ్బాయి ఓపుకుంటే చెయ్యమ్మా అన్నాడు. సరే 3 రోజులు లిక్విడ్ చేసి చూద్దాం లేకపోతే మానేద్దామని మొదలుపెట్టాను. 5 రోజులు చేశాను, ఓ బాగానే ఉన్నారు. 1 మీల్ మొదలుపెట్టాను, 4 రోజులు చేశాను, 2 మీల్ మొదలెట్టాను, కంటిన్యూ. వా సూపర్! అసలు మీరు అసలు లిక్విడ్ డైట్లో ఉండడం అంటే చాలా కష్టం. ఆయనే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నువ్వు చేయకపోయినా పర్వాలేదు లేమా, సరే స్టార్టింగ్ మంచిగా ఉండని కొబ్బరి నూనె ఎలా ఉంటుందో అని చేస్తాను. నాకేమనిపించలేదు, బాగానే మంచి ప్యూర్ కొబ్బరి నూనె. ఆయన చెప్పిన కొబ్బరి నూనె మా అబ్బాయి తెప్పించాడు. అది అన్నీ ప్యూర్వి, ఆయన చెప్పిన ప్రకారం ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తున్నాడు, అన్నీ చక్కగా వాడుకుంటున్నాను. గ్రేట్ అమ్మా. అసలు మీకు షుగర్ ఏమైనా ఉందమ్మా? షుగర్ నేను 300-350లో మొదలెట్టాను. ఎప్పుకలో నుంచి వచ్చి చాలా మందులు మింగుతూ ఇన్సులిన్ తీసుకుంటూ కష్టపడుతూ గంజి కొర్ర గంజి తాగుతూ ఉండగా టక్కున ఐడియా వచ్చింది. మొదలెట్టినా వద్దా అనుకుంటూ మొదలెట్టాను. ఇప్పుడు 24 రోజులు మొదలెట్టి మీకు ఒప్పుకుంటే 3 నెలలు చేయండి అమ్మా అన్నారు. చూద్దాం, పోతూ ఉండండి. హ్యాపీగా ఉంది కదా, ఫుడ్ కూడా మంచిగా టేస్టీగా రెడీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ 180 వచ్చి, 160 వచ్చి, 150, 130 కూడా ఒక రోజు వచ్చింది. 4-5 రోజులు పట్టుకో, కొంచెం 4 స్పూన్లు పాలు వేసి. పాలు అంటే కొంచెం కొంచెం ఇవి వంటలో వేసుకోవచ్చు అని చెప్పారు కనుక ఆయన. పాలు
ఇది పచ్చిపాల కాచి చల్లార్చిన పాల ఏమైనా వేసుకోవచ్చు, వెన్న వేసుకోవచ్చు, పైన మేగడ వేసుకోవచ్చు. అంటే కొంచెం స్వీట్ క్రీమీ ఇది వస్తుంది అన్నమాట. పాలు వేస్తే కొంచెం రుచి వస్తుంది. మన వాళ్ళు పాలు కూడా వేసుకోరలు చేసేవారు కదా. అవునవును. సో ఈ కాలంలో ఈ వంటలన్నీ మర్చిపోయాము, ఎవరికి తెలియదు కూడా. మా బోటి వాళ్ళని గుర్తు చేస్తాం. ఓకే, స్టవ్ అయితే ఆపేసాం కదమ్మా, అయిపోయింది. మీరు కొత్తిమీర అడిగారు కదా, కొత్తిమీర కప్పులో పెట్టి పైన వేద్దాం. ఓకే, ఫైనల్ గా గార్నిష్. ఇందులో అన్ని మంచి వాసన మంచి గుమ్మగుమ్మలు అయితే వస్తున్నాయమ్మా. అప్పట్లో చేసేవాళ్ళు ఇంకా ఏమైనా మార్చుకోవచ్చు, ఇంతకంటే బాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీనికంటే బెటర్ గా అంటే ఆలోచనలు ఎవరికి రావు. కొత్తిమీర గార్నిష్ చేసేసి కొద్దిగా చాలు సరిపోను పెట్టేసి. మరి మీకు అందరికి నచ్చాలి, తినాలి అని ఆశతో ప్లాన్ చేసి చేశా. తప్పకుండా మహాప్రసాదంగా తీసుకోవాలి చెప్పాలంటే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి ఇలాంటి రెసిపీస్ పరిచయం చేయడమే మాకు చాలా ఎక్కువ. దాంతో రావడానికి కూడా ఆయనే కారణం కదమ్మా. ఇంట్రెస్ట్ కలిగించడం కూడా ఆయన మూలానే కదా. అదే అలా పడుకుంటే మా కొడలన్నీ అందిస్తుంది. తిని కబురు చూతో కూర్చుని దాన్ని లేదు. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా చక్కని రెసిపీస్ మాకు పరిచయం చేయాలి. గొప్పతనం. రామలక్ష్మి గారు ప్రిపేర్ చేసిన ఈ మునంకాయ గ్రేవీ ఎలా ఉందో మరి టేస్ట్ చేసి చెప్పానా? వావ్, నిజంగా ఎందుకు పెద్దవాళ్ళ మాట సద్దిమూట అంటారంటే తిన్నాక నాకు అర్థమైంది. మెయిన్గా ప్యూర్ కోకోనట్ కొబ్బరిలోనే అయితే పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా మసాలా ఫ్లేవర్, చాలా 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 టేస్టీగా ఉంది. రామలక్ష్మి గారు ఈ రెసిపీ అయితే అదిరిపోయిందమ్మా, చాలా 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 చక్కగా ఉంది.